హాయ్ హలో అందరికీ. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది వందే భారత్ ఎక్స్ప్రెస్. మనకి చాలా వేశారు కదా, వైజాగ్ టు సికింద్రాబాద్, తిరుపతి, ఇలా చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు మనకి చైర్స్ రొటేట్ అవుతాయి, మళ్ళా చాలా మంది అరకు ట్రైన్లో లాగా ట్రావెల్ చేయలేదు, ఎలా ఉంటుంది షేర్ చేస్తున్నాను. పూర్తిగా వీడియో చూడండి. మీకు ఇది చూడడానికి సేమ్ బుల్లెట్ ట్రైన్ ఉంటుంది కదా, చాలా ఫాస్ట్గా వెళ్తుంది, సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఎక్స్ప్రెస్ లాగా. సో ఇది ఆల్మోస్ట్ 130 వరకు వెళ్తుంది స్పీడ్ అయితే. వీడియో పూర్తిగా చూడండి, మీ అందరికీ బాగా నచ్చుతుంది అనుకుంటున్నా ఇది. సో ఈ ట్రైన్లో మనకి 2 టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి, ఒకటి ఎగ్జిక్యూటివ్ చైర్ కారు, ఇంకొకటి చైర్ కారు. సో ఇది నేను చూపిస్తుందంతా మేము ట్రావెల్ చేసింది చైర్ కారు, ఇలా బ్లూ కలర్లో ఉన్నాయి కదా. సో ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్లో ఈ ఫుడ్ అది కూడా వాళ్ళు ఇస్తారు, అందుకే పూర్తిగా వీడియో చూడండి. మీకు చూపిస్తాను మొత్తం ఏమేమి ఉంటాయి, మనకి సేమ్ ఫ్లైట్లో జర్నీ చేస్తే ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ అయితే సేమ్ అలానే ఉంటుంది. అందరికీ బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. సో మీరు లోపలికి వెళ్ళినట్టయితే ఇందులో మీకు వాష్రూమ్స్ కూడా చూశారు కదా, చాలా క్లీన్గా ఉంటుంది మనకి ఫ్లైట్లో ఉన్నట్టే. ఇంకా మీరు చూశారు కదా విండోకి, మీరు ఇలా కావలసి ఇలా దించుకోవడానికి నెట్ టైప్ ఉంటుంది, సన్ హీట్ వెలుతురు రాకుండా ఉండడానికి. సో మొత్తం ట్రైన్ అంతా ఏసీనే అనమాట. ఇది చూశారు కదా నెట్ మెష్ లాగా ఉంది. సో ఇది మీకు డోర్స్ అన్నీ ఓపెన్ క్లోజ్ అన్నీ ఆటోమేటిక్ సెన్సార్తో ఉంటాయి. పూర్తిగా వీడియో చూడండి. నేను చూపిస్తుందంతా మీకు ప్రస్తుతానికి అయితే చైర్ కారు చూపిస్తున్నాను, అటుపక్క ఇంకో పక్క వెళ్తే ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఉంటుంది, అది కూడా తర్వాత వీలైనప్పుడు చూపిస్తాను. వీడియో పూర్తిగా చూడండి. చూశారు కదా పైన లగేజెస్, అవి కూడా ఫ్లైట్లో మీరు పైన ఎలా పెట్టుకుంటారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే పైన పెట్టుకోవడానికి ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మీకు ఫ్లైట్లో అక్కడ క్లోజ్ చేయడానికి డోర్స్ విండోస్లా ఉంటాయి, అలా ఏముండదు, ఇక్కడ ఓపెన్గా పెట్టుకోవచ్చు. ఇదిగోండి అది నరేంద్ర మోడీ గారు అది ఓపెన్ చేసిన వీడియోస్ అన్ని ఇనాగరేట్ చేసినవన్నీ వేస్తారు. అందులో ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది, డోర్ ఆటోమేటిక్గా క్లోజ్ అయింది చూసారు కదా. నెక్స్ట్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది మెట్రోస్లో ఎలా అయితే వెళ్తుందో సేమ్ అలాగే ఇక్కడ కూడా మీకు క్లోజ్ అయ్యింది డోరు, తర్వాత స్టార్ట్ అవుతుంది ట్రైన్. ఈ వైజాగ్లో ఈ ట్రైన్ మార్నింగ్ 5:45 ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది, సికింద్రాబాద్లో మధ్యాహ్నం 2:30 అలాగా వెళ్తుంది. సో మనం వెళ్ళి కూర్చోగానే ఇమీడియట్గా మనకు ట్రైన్ స్టార్ట్ అవ్వగానే ముందు వాటర్ బాటిల్స్ ఇచ్చారు చూసారు కదా, వాటర్ బాటిల్స్ అందరికీ ఇస్తారు. దాని తర్వాత ఇంకా మీకు అలా వస్తూనే ఉంటుంది చూడండి. పూర్తిగా వీడియో నచ్చుతుంది, ఫుడ్ ఐటమ్స్ కానీ లేకపోతే మీకు ఎంటర్టైన్మెంట్ కానీ చాలానే ఉంది. ట్రైన్ అయితే చూశారు కదా స్టార్ట్ అవుతూనే ఇంచుమించు 100-130 వరకు వెళ్తుంది స్పీడ్. సో అది మీకు నిజంగా ఫ్లైట్లో ఇనీషియల్గా టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఎలా వెళ్తుంది అలా. ఇక్కడ చూశారు కదా వీళ్ళు న్యూస్ పేపర్స్ ఇస్తారు మార్నింగ్, మీకు ఇంగ్లీషు తెలుగు ఏ లాంగ్వేజ్ కావాల్సి అంటే ఇంగ్లీష్ తెలుగు ఈ 2 లాంగ్వేజెస్లో వాళ్ళకి అవైలబుల్ ఉన్న న్యూస్ పేపర్స్ అయితే మనకు నచ్చింది తీసుకొని చదవచ్చు. సో మనకి ఎంటర్టైన్మెంట్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఇక్కడ ఫుడ్ కానీ అన్నీ బాగానే ఉంటాయి. సో మీరు నిజంగా తొందరగా జర్నీ చేసి హ్యాపీగా రిలాక్స్గా వెళ్ళడానికి ఇదైతే బెస్ట్ ఆప్షన్. కాకపోతే ప్రైస్ అయితే కొంచెం హెవీగానే ఉంటుంది, 1700-1600 ఆ రేంజ్లో చేరి కార్ ఎగ్జిక్యూటివ్ అయితే ఇంకా డబల్ అనమాట, 3000 చేంజ్లో ఉంటుంది, 3200 అలాగా. సో చూశారు కదా మేము వెళ్తున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఆ సన్ కూడా ట్రీస్ మధ్యలో ఉంది, చాలా బాగుంది. ఇక అక్కడ మెట్రోలు ఎలా అయితే చూపిస్తారో అలాగే నెక్స్ట్ స్టేషన్ ఏంటి, ఆ అనౌన్స్మెంట్ ఏంటి, మొత్తం అన్నీ వస్తూనే ఉంటాయి. మీరు మెట్రో ఎక్కుంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలానే ఉంటుంది, ఈవెన్ డోర్ క్లోజింగ్ ఓపెనింగ్ అన్నీ. ఒకసారి కానీ మీరు ఎక్కిన తర్వాత మీరు కరెక్ట్గా చూసుకొని దిగకపోతే డోర్స్ అన్నీ ఆటోమేటిక్గా క్లోజ్ అవుతాయి. మీరు చూసారు కదా చాలామంది ఆల్రెడీ స్టార్టింగ్ ఇలాగే ఎక్కారు. సో నెక్స్ట్ రాజమండ్రి విజయవాడ అలాగే తప్ప లేదు. సో చూసారు కదా ఈ డోర్ చెప్పాను కదా, ఇది మనకి ఒక బోగి నుంచి ఒక బోగి లేకపోతే వాష్రూమ్స్కి వెళ్ళడానికి కానీ ఏమైనా ఇదంతా ఆటోమేటిక్ డోర్ సెన్సార్ అనమాట, మనం దగ్గరికి వెళ్తే అది ఓపెన్ అవుతుంది లేకపోతే క్లోజ్ అవుతుంది. సో ఇది చూసే మార్నింగ్ అయితే చాలా మెమరబుల్గా చాలా బాగుంది. ఇక్కడ ఈ కొండల మధ్యలోంచి సన్ నుండి మనకి వైజాగ్ నుంచి వెళ్ళేటప్పుడు ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది, ఖచ్చితంగా పడుకోకుండా చూడండి, ఈ ఎక్స్పీరియన్స్ చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఇంకా మనకి స్టార్ట్ అయ్యాక న్యూస్ పేపర్స్ ఇచ్చాడు, వాటర్ ఇచ్చాడు కదా, తర్వాత ఇంకా ఫుడ్ తెస్తాడు. కాకపోతే ఇవన్నీ మనం ముందు ఆప్ట్అవుట్ చేసుకోవాలి ఫుడ్కి. చూసారు కదా టీటీ ట్యాబ్ పట్టుకున్నారు, జనరల్గా మనకి టికెట్స్ అవి కావాలంటే ఏం చేస్తారో రాసుకొని పెన్ను అలా చూస్తారు, కానీ వీళ్ళు ట్యాబ్లోనే మొత్తం అప్డేట్. ఇదిగోండి ఇది మనకైతే బ్రేక్ఫాస్ట్ ఇవి ఇచ్చారు, మరి ఇంకా బ్రేక్ఫాస్ట్ కాదు, వీళ్ళు ఫస్ట్ టీను బిస్కెట్ టైపు, తర్వాత ఇలాంటి ఓట్స్, ఈ కాఫీ టీ టైప్లో మనకి ఏం కావస్తే ఫస్ట్ అవి ఇస్తారు రిఫ్రెష్మెంట్స్ లాగా, లైక్ వాటర్ తర్వాత పేపర్ తర్వాత. ఇదిగోండి చూసారు కదా సేమ్ ఫ్లైట్లో మనం ఈ లైట్ నొక్కితే అటెండెన్స్ ఎవరైనా వస్తారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలా ఉంది. కాకపోతే ఇక్కడైతే ఎవరు రారు, ఎందుకంటే అందరూ ఊరికే టెస్టింగ్ నొక్కుతూ ఉంటారు కదా, సో రారు. సో ఇదైతే లైటింగ్ ఈ డోర్స్ అది చూపించాను. నెక్స్ట్ చూసారు కదా ఇక్కడ రాజమండ్రి స్టేషన్ ఏం వస్తాయి నెక్స్ట్, ఇదైతే లిమిటెడ్ స్టాప్స్ మీ ఆల్రెడీ అందరికీ తెలిసిందే, కాకపోతే జస్ట్ మీ ఇన్ఫర్మేషన్ కోసం ఎవరైతే ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నారో బాగా యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నాను. ఏం ఐటమ్స్ ఇస్తున్నారు ఎలా ఉన్నాయి ఏంటి అనేది పూర్తిగా వీడియో చూడండి, మీ అందరికీ బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇక మన స్టేషన్ అయితే ఇప్పుడు రాజమండ్రి వచ్చేసింది,
రాజమండ్రి నుంచి ఎంతకు వచ్చింది అనుకుంటున్నారా? కరెక్ట్గా 2 అవర్స్లోనే, అంటే 6 అంటే 8 కల్లా వచ్చేస్తుంది, 1:45 అంటే. సో డిలే అయితే ఏముండదు, ఆల్మోస్ట్ 1:30 స్పీడ్లో వెళ్తుంది కాబట్టి. ఇక్కడ మీరు రాజమండ్రి దగ్గర ఉన్నాం. గోదావరిలో మనం నార్మల్ ట్రైన్స్ అయితే డబ్బులు ఏమైనా ఇస్తాం, కానీ ఇది ఏమవుతుంది మొత్తం గ్లాస్ ట్రైన్ క్లోజ్డ్గా ఉంటుంది కాబట్టి ఇలా చూడటమే మనము. సో ఇదొక వేరే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో ఇదైతే మీ ఇక్కడ బోట్స్ కూడా వెళ్తున్నాయి చూసారు కదా, లక్కీగా ఆ టైంకి క్యాప్చర్ చేయడం కుదిరింది, బోట్స్ అవి వెళ్తున్నాయి. సో ఇదైతే మనకి ఫ్లైట్లో వెళ్తున్నట్టే, కాకపోతే మనం కింద నుంచి వెళ్తాం, ఫ్లైట్ పైన వెళ్తుంది, కానీ బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. సో ఇక్కడ మనకి ఈ ట్రైన్ అంతా మీరు చూసినట్టయితే మీకు ఇక్కడ మార్నింగ్ ఏదో ఒకటి ఇస్తూనే ఉంటారు, ఎంటర్టైన్మెంట్ కానీ ఫుడ్ కానీ ఏదో ఒకటి. సో ఎవ్రీ లిమిటెడ్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో. సో ఇక్కడ మనకి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్రేక్ఫాస్ట్లో మనకి వెజ్ నాన్ వెజ్ ఉంటుంది. నాన్ వెజ్లో అయితే బ్రెడ్ ఆమ్లెట్ ఆ టైప్ ఇస్తారు. వెజ్ ఆప్ట్అవుట్ చేసుకుంటే ఇట్లా చట్నీస్, వడ ఉప్మా చేస్తారు, ఇట్లా ఉంటాయి. దాని మీద మీకు రాసి కూడా ఉంటే ఏమి ఇస్తారు ఏంటన్నది. సో టేస్ట్ అయితే మరీ కాదు, ఓకే పర్వాలేదు. ఇదిగోండి జ్యూస్ కూడా ఇచ్చారు, ఇలా యాపిల్ జ్యూస్ ఓఆర్ఎస్ టైప్లో. సో టేస్ట్ బాగుంటుంది చాలా అంటే కాదు, పర్వాలేదు. మనకి ఆ టైంలో ఆకలిలో ఉంటాం కాబట్టి వాళ్ళు ఏమి ఇచ్చినా మనం ప్రసాదం అనేది తినేస్తాం, మనకు నచ్చుతుంది. సో ఇది పూర్తిగా చూడండి. నెక్స్ట్ మనకి విజయవాడ వచ్చేసింది. సో విజయవాడ ఆల్మోస్ట్ 10 కల్లా వచ్చేస్తుంది. సో ఆల్మోస్ట్ 4 అవర్స్లోనే మనకి విజయవాడ వరకు వచ్చింది. ఇది నేను చెప్పాను కదా ఇంకొకటి క్లాస్ ఉందని, ఎగ్జిక్యూటివ్ చేస్తారు. ఇందులో మీరు అరకు చాలామంది మన వీడియోస్ చూసుంటారు కదా, లేకపోతే మీకు ఇక్కడ కార్డ్స్లో కానీ ఇక్కడ పెడతాను. అరకులో మనకి ఎలా అయితే గ్లాస్ ట్రైన్లో రొటేట్ అవుతుంది మనకి 360 డిగ్రీస్, ఆ టైప్లో ఉంటుందన్నమాట ఈ చైర్స్ అన్నీ. సో మీకు కొద్ది కంఫర్ట్గా ఉంటుంది. ప్లస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇటు లెఫ్ట్ రైట్ 2 చైర్స్ ఉన్నాయి, కానీ మన చైర్ కార్లో 1 సైడ్ 3 చైర్స్, 1 సైడ్ 2 చైర్స్ ఉంటాయి. సో ఇది ఒకటి అనమాట. ఇక్కడ స్పేస్ గ్యాప్ అవన్నీ కొంచెం కంఫర్ట్గా, లెగ్ రూమ్ అవన్నీ చాలా స్పేషియస్గా ఉంటుంది ఇదైతే. సో ఇక్కడ మనకి ఇక్కడ వెనకాల ఒక మనకి ట్రైన్లో ఆ చైర్లో అరకు ట్రైన్ మీరు చూసినట్టయితే కిరణ్దోల్లో కూడా ఒక గ్లాస్ ట్రైన్ ఉంటుంది కదా, అక్కడ నొక్కడానికి ఒకటి ఉంటుంది. సో అది ప్రెస్ చేసిన తర్వాత ఇది 360 డిగ్రీస్ మనకి రొటేట్ అవుతుంది. సో అది మీకు చూపించే ప్రయత్నం చేశాను. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది చాలామందికి ఎగ్జిక్యూటివ్ చైర్ కార్లో వెళ్ళిన వాళ్ళకి. ఇంకెవరికైతే తెలియదు చైర్ కార్లో వెళ్ళారో వాళ్ళకి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అనుకుంటున్నారంటే ఇది అనమాట మనకి మెయిన్ డిఫరెన్స్. సో వాళ్ళకి ఇలా వెనకాల హెడ్ రెస్ట్ కూడా చూసారు కదా ఎలా ఉందో, కొంచెం స్పేషియస్గా ఉంటుంది, లెగ్ రూమ్ అది ఉంటుంది. సో ఇది అనమాట. సో ఇది మీరు ఇక్కడ చూసినట్టయితే చూడండి, ఇక్కడ డోర్ ఆటోమేటిక్గా సెన్సార్ చెప్పాను కదా, సో ఆటోమేటిక్ డోర్ సెన్సార్తో ఇది క్లోజ్ ఓపెన్ అవుతుంటుంది. సో ఇది ఒక మంచి విషయం, ఎవ్రీ టైం మనం మాన్యువల్గా క్లోజ్ చేసి ముట్టుకోకుండా. సో నెక్స్ట్ మనకి ఇంకా విజయవాడ దాటిన వెంటనే వాళ్ళు లంచ్ అలా ఇచ్చేస్తారు అనమాట 11:30 ఆ టైంకి. సో లంచ్లో అయితే రైస్ ఇస్తారు ఇలా ఒక కప్ లాగా. నెక్స్ట్ ఇంకా వాళ్ళు చపాతీ ఇస్తారు, కర్రీ ఇస్తారు, దాల్ ఇస్తారు. సో ఇవన్నీ పర్వాలేదు, మేము ముందు చెప్పినట్టే మరీ అంత టేస్టింగ్ కాదు అలాగే బాగోలేదు ఒకటి మనకి ఎవరికి ఉంటుంది. సో కర్డ్ కూడా ఇస్తారు. సో మీరు ఎవరైతే ఫుడ్ తెచ్చుకోవాలంటే తెచ్చుకోండి, ఐస్ క్రీమ్ కూడా ఇస్తారు లాస్ట్ టైం మీరు దిగే ముందు. సో నెక్స్ట్ మనకి సికింద్రాబాద్ వచ్చేస్తుంది. ఇంకా మధ్యలో ఖమ్మము ఇవి కూడా వస్తుంటాయి, నేను అది కవర్ చేయలేకపోయినా. సికింద్రాబాద్ అయితే ఆల్మోస్ట్ మనకి రైట్ టైం అయితే 2:30 2:20 అలా ఉంటుంది, ఎర్లీగానే వచ్చేస్తుంది. ఆ టైంకి అయితే మిస్ అవ్వదు, 5-10 మినిట్స్ డిలే ఉన్న ప్రాబ్లం ఉంటుంది మనకి. సో ఎవరైతే విజిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ ట్రైన్ ఒకసారి వెళ్ళి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను, ఎందుకంటే మీకు అలాగ టైం పాస్ అయిపోతుంది, ఎంటర్టైన్మెంట్ అవుతుంది. మీకు వితిన్ 8.5 అవర్స్లో మనకి వైజాగ్ టు సికింద్రాబాద్ అంటే మామూలు విషయం కాదు. వేరే ట్రైన్స్ వెళ్ళినా సరే మీకు మోస్ట్ 12-13 అవర్స్ ఉంటుంది, 4-5 అవర్స్ కవర్ అయినట్టే. సో అంతేనండి వీడియో. వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, అందరికీ షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట కొట్టండి, మా మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఆల్.